గత ఏడాది కృష్ణవంశీ దర్శకత్వంలో నటించిన నక్షత్రం కోసం బాగా కండలు పెంచి బలంగా తయారయ్యాడు సాయిధరం తేజ్. ఆ సినిమా కోసం లావైన అతను ఆ తర్వాతి సినిమాల్లో సైతం కొంచెం బొద్దుగానే కనిపిస్తున్నాడు. చివరగా అతను చేసిన ఇంటెలిజెంట్ లోనూ కొంచెం భారీగానే కనిపించాడు. తేజ్ ఐ లవ్ యూ సినిమాలోనూ రూపం ఏమీ పెద్దగా మారినట్లు లేదు. అందులోనూ గత కొన్ని రోజులుగా తేజ్ లో మరింత మార్పు కనిపిస్తోంది. కొంచెం బరువు పెరిగాడు, అదే సమయంలో కండలు తిరిగిన బాడీతో కనిపిస్తున్నాడు. ఈ విషయం మెగా ఫ్యామిలీ పెద్ద అల్లు అరవింద్ కూడా అర్థమైంది. తేజ్ ఐ లవ్ యూ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తేజును పట్టుకుని అతడి గురించి మాట్లాడుతున్న సందర్భంలో అతడి కండల గురించి ప్రస్తావించాడు అరవింద్. ఏంట్రా ఈ కండలు, ఏం తింటున్నావు, ఏం చేస్తున్నావని అరవింద్ తేజును ప్రశ్నించాడు. దానికి అతను బదిలిస్తూ ఈ మధ్య కొంచెం లావయ్యాను అన్నాడు. ఇక అరవింద్ తేజు గురించి మాట్లాడుతూ అతడి అరంగ్రేటం చిత్రం వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో మొదలైనప్పటికీ తొలి సినిమాగా తాను నిర్మించిన పిల్లా నువ్వులేని జీవితం విడుదలైందని, అది మంచి విజయం సాధించి తేజుకు తొలి విజయాన్ని అందించిందని, ఇది తనకెంతో ఆనందాన్నిచ్చే విషయమని చెప్పాడు. ఆ సినిమాతో హిట్ కొట్టి తన తల్లి కళ్లల్లో ఆనందం చూడాలని తేజు ఎంత కష్టపడ్డాడో తనకు తెలుసని చెప్పాడు. తేజు మంచి ఆర్టిస్టే కాక మంచి వ్యక్తి కూడా అని, అతను కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో ఉంటాడని జోష్యం చెప్పాడు అల్లు అరవింద్. ఈ మధ్య తేజు సినిమాలు కొన్ని అటు ఇటు అయ్యాయని, అయితే ఆ సినిమాలు ఆడవని తెలిసి కూడా మాట ఇచ్చామన్నా ఒకే కారణంతో కెరీర్ ను పణంగా పెట్టి సినిమాలు చేశాడని అరవింద్ చెప్పడం విశేషం. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.